ముళ్ళను ముళ్ళతోనే తీయాలి అనే డైలాగ్ ఈ ఆఫీసర్కు కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే ఏ ప్రాంతంలో అభివృద్ధికి దొంగలు అడ్డుగా మారుతున్నారో అదే ప్రాంతంలో వాళ్లతోనే శాంతి నెలకొనేలా చేశాడు ఈ ఆఫీసర్. ఆయన పేరు కేకే మహమ్మద్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్. చాలా మందికి ఇలా తెలియకపోవచ్చు, కానీ బాబ్రీ మసీద్, రామ్ మందిర నిర్మాణం స్టోరీ ఫాలో అయిన వాళ్లకు ఈయన చాలా సుపరిచితుడు. కొన్నేళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని బటేశ్వరాలయం పునరుద్ధరణ పనులు మహమ్మద్కు అప్పగించింది ప్రభుత్వం. కానీ ఆ ఏరియా అప్పటికే దొంగల భయంతో వణికిపోతుంది. ఆలయాలను దోచేస్తూ దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. దాదాపు 200 ఆలయాలను ఈ టాస్క్లో పునరుద్ధరించాలి. కానీ వరుస చోరీలతో గుడుల రిస్టోరేషన్ పనులకు దొంగలు అడ్డుపడుతున్నారు. స్ట్రైట్ రూట్లో వెళితే పని అయ్యేలా లేదని తెలుసుకున్న మహమ్మద్ బ్యాక్ రూట్లో వెళ్లడం ప్రారంభించారు. చోరీలకు పాల్పడే వాళ్లను పిలిపించి మాట్లాడారు. ఇలాంటి చోరీలు ఆపేస్తే ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించేలా ప్రభుత్వం నుంచి సాయం చేస్తానంటూ వాళ్లతో డీల్ మాట్లాడుకున్నారు. ఆలయాలను తిరిగి నిర్మించే బాధ్యతలో వాళ్లను కూడా భాగస్వాములను చేస్తానన్నారు. బతిమాలారో భయపెట్టారో తెలియదు కానీ ఆయనతో సిట్టింగ్ తర్వాత అక్కడ ఆలయాల మీద చోరీలు ఆగిపోయాయి. అప్పటి నుంచి చాలా వేగంగా పనులు ప్రారంభించి ఇప్పటికే 80 గుళ్లను తిరిగి నిర్మించారు. త్వరలోనే మొత్తం గుళ్లను పునరుద్ధరించబోతున్నారు. గతంలో బాబ్రీ మసీద్ విషయంలో కూడా మసీదు కింద నిజంగానే గుడి ఉందని మొదట నిర్ధారించింది ఈయన. ఈయన ఇచ్చిన రిపోర్ట్తోనే రామ మందిర నిర్మాణానికి మొదటి అడుగు పడింది. పుట్టింది ముస్లింగానే అయినా కోట్ల మంది హిందువుల చిరకాల కోరిక రామ మందిర నిర్మాణంలో కేకే మహమ్మద్ పాత్ర చిరస్మరణీయం.